తమ అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టాలనుకుంటే సగం మంది కాంగ్రెస్ నేతలు జైళ్లలోనే ఉండేవాళ్లన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఆలోచించామన్నారు ఆయన. కింది స్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరిస్తోందని మండిపడ్డారు హరీష్ రావు. మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. ఇలా మన పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇవాళ ఇబ్బందులకు గురి చేయడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రభుత్వం అనేది మంచి పనిచేసి ప్రజల ప్రేమ పొందాలి. మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఇవాళ మీద కేసులు పెట్టామా? మనం పెడితే సగం కాంగ్రెస్ వాళ్ళు జైల్లో పడుతుండే. నిన్న మొన్న మా లీడర్లు కలిసి అంటున్నారు, అన్నా మనమేమో నీళ్ళు ఎట్లా రావాలి, కరెంట్ ఎట్లా రావాలి, తండాలు గ్రామ పంచాయతీలు ఎట్లా చేయాలి, చెరువులు ఎట్లా బాగా చేయాలి, కాలువలు ఎట్లా తవ్వాలి, రైతు బంధు ఎట్లా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలి, 200 పెన్షన్ 2000 ఎట్లా ఇవ్వాలి, బీడీలు చేసిన వాళ్ళకి ఆసరా పెన్షన్ ఎట్లా ఇవ్వాలి, దవాఖానలు ఎట్లా బాగా చేయాలి, కేసీఆర్ కిట్ ఎట్లా ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరిని ముక్కులు ఎంటక వీకుదాం, ఎవరి మీద కేసు పెడదాం, ఎవరిని తిప్పల పెడదాం, ఎవరిని జైల్లో పెడదాం అని లంగ ప్రచారాలు, అబద్ధాలు, ఇబ్బందులు పెట్టేటువంటి దానికి వాళ్ళు పాల్పడ్డారు.